సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మిర్చి పౌడరు, టర్మరిక్, సాల్టు, ఫిష్, ఆయిల్, అల్లం తెల్లగడ్డ పేస్టు ఇవన్నీ దీనికి కావాల్సింది. ఒక స్పూను చింతపండు జ్యూస్ కావాలి, కొంచెం కరివేపాకు. ఇంతేనండి ఐటమ్స్. మనం ఇప్పుడు ఈ అల్లం తెల్లగడ్డ పేస్టుని కారపొడి, టర్మరిక్ పౌడరు, సాల్ట్ దీంట్లో మిక్స్ చేసుకుంటాము. ఒక స్పూను చింతపండు రసం కూడా ఇందులో కలుపుకుంటాం. దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ కలుపుకుంటాము. ఎక్కువ వాటర్ ఉండకుండా కొంచెం థిక్గా ఉండేటట్టు కలుపుకుంటాం. ఇందులో కొంచెం మనం ఆయిల్ కూడా స్ప్రే చేసుకుంటాం, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటాం అన్నమాట. సో ఈ పేస్ట్ని మనము శుభ్రంగా క్లీన్ చేసుకునేటువంటి ఆ ఫిష్కి మనము దాన్ని పేస్ట్ చేస్తామన్నమాట. మొత్తం అటుపక్క ఇటుపక్క మొత్తం దాన్ని పేస్ట్ చేసి ఒక 10 నిమిషాలు మనం దాన్ని అట్లే పెట్టేయాలన్నమాట. కొంచెం దాంట్లో కారము, ఉప్పు, పసుపు అంతా లోపల అబ్జార్బ్ చేస్తుంది అన్నమాట ఆ ఫిష్లో. సో ఒక 10 మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒక కడాయి తీసుకుంటాము. అది నాన్ స్టిక్ అయితే ఇంకా బాగుంటుంది. దాంట్లో ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫిష్ ఉంది కదా దాన్ని ఒక్కొక్కటిగా అందులో స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట. నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాము. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము దాని మూత అంటే లిడ్ ఉంటుంది కదా ఆ లిడ్ని పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ లిడ్ని పెట్టేయాలి. ఇక్కడ 10 మినిట్స్ అయిన తర్వాత ఆ లిడ్ ఓపెన్ చేసి మనము ఆ ఫిష్ని జాగ్రత్తగా మరోవైపు మార్చుకోవాలి, తిప్పుకోవాలన్నమాట. జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇరిగిపో ఇది ఇప్పుడు బాగా ఉడికిపోయి ఉంటుంది, మనం మూత పెట్టాం కాబట్టి బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్పాచ్యులా ఉంది కదా గంటి, నాన్ స్టిక్ వాడేదాంతోనే మనం ఇది తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ మసాలా ఉన్నదాన్ని కూడా మొత్తం దానికి అంటించేస్తాం అన్నమాట. ఏదైనా ప్లేట్లో బిగిన మసాలా ఇప్పుడు దీన్ని మనము ఈ స్టేజ్ నుంచి మనము మూత అనేది పెట్టకూడదు, సిమ్లో ఉడకాలి. అంటే ఎక్కువ మంటలో మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టాలి. ఈ మూత ఈ లిడ్ అనేది పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ మనం లిడ్ అనేది పెట్టకూడదు. ఇది అట్లాగే సిమ్లో ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలన్నమాట. అంతేనండి. తర్వాత మనం కరివేపాకుని దాంట్లో వేసేసి కొంచెం ఈ ఫిష్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఆప్షనల్. ఫిష్ మసాలా అంటే ఏం లేదండి, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు ఉంటుంది కదా అది వాళ్ళు పౌడర్ చేసుంటారు, జీలకర్ర మెంతులు ఆ వాళ్ళు పౌడర్ చేసుంటారు, దాన్ని వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్. సో ఇదండి ఫిష్ ఫ్రై, చూసారు కదా. కరివేపాకు ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి కూడా. అది ఆ క్రిస్పీగా కూడా వస్తుంది అన్నమాట ఆ కరివేపాకు. చూడడానికి బాగుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి.